సినీ రంగంలో శిఖరాలని అధిరోహించినటువంటి మహానటులని జ్ఞాపకాలు చేపట్టే కార్యక్రమంలో భాగంగానే మనం ఇప్పుడు నట సార్వభౌమ విశ్వనట చక్రవర్తి అయినటువంటి కీర్తిశేషులు ఎస్వి రంగారావు ఆయన పేరు చెప్తేనే గోదావరి జిల్లాల మొత్తం ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి సినీ నటులు ఎంతోమంది ఉన్నారు అటువంటి మహానటులుకి మేనకోడలు అయినటువంటి మన అయోధ్య లక్ష్మీప్రియ గారు మనతో ఉన్నారు ఆవిడని అడిగి అసలు ఆ మహానుభావుడు యొక్క చిన్ననాటి స్మృతులు ఇప్పుడు ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం నమస్కారం లక్ష్మీప్రియ గారు బాగున్నారా కీర్తిశేషులు ఎస్వి రంగారావు గారికి మీకు ఉన్న సంబంధం ఏంటి అంటే ఆయన నాకు స్వయాన రంగారావు గారు మేనమావ గారండీ చిన్నప్పుడు నా అంటే సెకండ్ క్లాస్ వరకు నాకు ఆయన తెలుసు తర్వాత ఆయన చాలా ఊహ తక్కువ రెండు మూడు రంగారావు గారికి మీకు రిలేషన్ ఎలా అండి మేడం అంటే మా అమ్మమ్మ గారి రెండో సంతానం అండి నాకు స్వయాన మేనమావ గారు మేమంతా అంటే మా మదర్ వాళ్ళు సెవెన్ సిస్టర్స్ అండి ఆఖరి సిస్టర్ మా మదరు నేను లాస్ట్ అమ్మకి మొత్తం ఫ్యామిలీలో నేను అండి మేనగోడలు మేనల్ దాంట్లో నేను లాస్ట్ అండి రంగారావు గారికి ఎన్నిసార్లు చూసుంటారు నేను చిన్నప్పుడు నాన్నగారు అమ్మ ప్రతి ఇయరు మెడ్రాస్ తీసుకెళ్తా ఉంటారు ఉండేవారండి అప్పుడు రోజుల్లో చూసానండి ఒక రెండు సార్లు చూసాను తర్వాత కాకినాడ కూడా వచ్చారండి కాకినాడలో ఇయర్ గుర్తులేదు కానీ నేను థర్డ్ ఫోర్త్ చదువుతున్నప్పుడు కాకినాడ అమ్మలు ఇంటికి వచ్చారు జనం అందరూ చాలామంది ఇంటి మీదకి వచ్చారండి అందరూ చూడడానికి అప్పుడు ఒకటి గుర్తుంది తర్వాత ఒకసారి పలకరించారండి మెడ్రాస్లో మామయ్య గారి ఇంట్లో ఆయన ఆ గంభీరానికి నాకు జ్వరం వచ్చేసింది చాలా హడిలిపోయా మాట అండి చాలా ఎత్తు మనిషి చాలా గంభీరంగా నన్ను ఎలారా అంత స్టైల్గా ఆ రోజుల్లో నాకు అంత ఫేవర్ వచ్చేసినట్టే అంత భయం వేస్తుంది మాట అండి గంభీరాని అంటే ఆ పిలుపు ఆ గంభీర్ చిన్న పిల్లలం కదండి అప్పుడు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో అయినాక నేను కానీ తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ మా గారి ఇంటికి వెళ్ళడం అత్త మా వాళ్ళ డాక్టర్స్ అందరినీ మేము చూడడం ఎస్వి రంగారావు గారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు మీకేం తెలుసా అంటే సిస్టర్స్ అందరూ కాలం చేశారండి రంగారావు మామయ్య గారి బ్రదర్స్ అందరూ కూడా చనిపోయారు రీసెంట్గా లాస్ట్ ఇయర్ లాస్ట్ పెద్ద ఒక పెద్దమ్మ గారు కూడా చనిపోయారు మొత్తం అందరూ స్వర్గస్థులయ్యారండి పిల్లలు అందరూ వాళ్ళు అందరం గారికి ఎంతమంది పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు రంగారావు గారికి అంటే ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు అండి బాబు అబ్బాయి కోడలు గారు వీళ్ళందరూ చనిపోయారండి ఎప్పుడు పిల్లలకి వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఒక పాప ఇద్దరు అబ్బాయిలు వాళ్ళంతా ఏలూరులో ఈ మధ్య సెటిల్ అయ్యారండి మనవరాలనేమో ఢిల్లీ ఇచ్చారు ఆ పూర్తి వివరాలు నాకు అంతగా తెలియవు ఇద్దరు డాక్టర్స్ అమెరికాలో సెటిల్ అయ్యారండి పెద్ద డాక్టర్కి ఏమో అక్కయ్య గారు అబ్బాయినే చేశారు రంగారావు గారి పెద్ద అక్కయ్య గారు అబ్బాయి పెద్ద అబ్బాయిని చేశారు వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు ఇప్పటి నుంచో వాళ్ళకి ఓన్లీ చిన్నమ్మాయి చిన్నమ్మా చిన్నమ్మాయిని కూడా డాక్టర్ నుంచి చేశారండి ప్రమిళ దేవి తన పేరు పెద్ద అమ్మాయి పేరేమో విజయ వాళ్ళు కూడా అమెరికాలోనే సెటిల్ అయ్యారు ఎప్పుడైనా అమెరికా నుంచి రాజమండ్రి వస్తూ ఉంటారా తప్పకుండా వస్తారండి వస్తే మాత్రం నన్ను కలవకుండా వెళ్ళరు చాలా గా చూసుకుంటారు నన్ను చాలా గుర్తు పెట్టుకొని వస్తారండి ఎవరి ఇయర్ కాకపోయినా ఎప్పుడు వస్తే వాళ్ళు ఇండియా యానంలో వాళ్ళంతా బంధువులు ఉన్నారు బడేట్ వారు ఏలూరులో ఉన్నారు అక్కడికి ఎప్పుడు వచ్చినా సరే నన్ను ఇక్కడ టచ్ చేసి ఇక్కడ ఉండి వెళ్తారు ఇద్దరు గారు ఇద్దరు అమ్మాయిలు కూడా మీరు ఎస్వి రంగారావు గారు కుటుంబ సభ్యులు ఇక్కడికి వస్తే మీ దగ్గరికి వస్తారు అసలు ఇక్కడ ఉన్న మన ధవళేశ్వరానికి కాకినాడలో ఉండడానికి ఏంటి చిన్నప్పుడు ఎక్కడెక్కడ తిరిగారు మీకు ఏమైనా ఐడియా ఉందా ఎక్కడెక్కడ పెరిగారు నూచి వీళ్ళు ఎక్కడ పుట్టారు అని చెప్పేవారండి అమ్మమ్మ గారు వాళ్ళని ఓకే తర్వాత మా రంగారావు గారు తండ్రి గారేమో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు సూపరింటెండెంట్ లో సెటిల్ అయ్యారు అన్నమాట అండి తాతగారి కట్టిన ఇల్లే కానీ ఆ హౌస్ కి రంగారావు గారి బిల్డింగ్ అని పేరు పెట్టారు కానీ తాతగారు అమ్మమ్మ గారు అక్కడ అందరు పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం పెద్ద చేయడం అంతా అక్కడే జరిగిందండి ఈయన చదువుకోవడం డిగ్రీ మన కాకినాడలో పిఆర్ కాలేజీలో ఎక్కడ చదివారు మామయ్య అని చెప్తుండేవారు యాంగ్ మెన్స్ అసోసియేషన్ ఏదో క్లబ్ మెంబర్ కూడా చేశారు అంత అని అనేవారు మాట కాకినాడలో మా మదరు మ్యారేజ్ కూడా రంగారావు గారు చేశారండి మా అమ్మగారు మ్యారేజ్ ఎక్కడ ధవలెస్లో చేశారు అప్పుడు ఘంటసాల గారి గాన సినిమా సినిమాక్టర్లు రావడం చాలా హడావిడిగా ఇప్పటికీ ధవలెస్లో చెప్పుకుంటారు అమ్మ మ్యారేజ్ విషయం చాలా గ్రాండ్గా ఆయన జరిపించారండి ఎస్వీ రంగారావు గారు మూలాలు ఎక్కడ ఉన్నాయనేది మేము చాలా కష్టం కష్టం అయింది మిమ్మల్ని పట్టుకోవడం మాకు ఎందుకంటే ధవలసరంలో ఉండేవారు అని అందరూ చెప్తున్నారు కానీ ఎవరున్నారు ఎలా ఏంటి అనేది మేము చాలా మందిని అన్వేషిస్తే గానీ మీ ఆచూకీ లభించలేదు మాకు అలాగే మా సుమన్ టీవీ మేము ఇంత ప్రయత్నం చేసి మీ దగ్గరకు వచ్చాము ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు నేను చాలా హ్యాపీగా అదొక నాకు చాలా ఒక ఏమంటారండి ఈ ఇయర్కి నాకు పెద్ద అవకాశం నేను అందరిలో రంగారావు గారు మేన గోడలు గర్వంగా చెప్పుకునే అవకాశం మీరు ఇచ్చినందుకు సుమన్ టీవీ ప్రేక్షకులకి సుమన్ టీవీ వారికి అంత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి కాకపోతే అసలు అంటే ఈ అవకాశం ఎత్తుక్కుంటూ రావడం కొంచెం నాకు ఇంచుమించుగా ఒక నెల రోజుల నుంచి మిమ్మల్ని ప్రయత్నిస్తున్నాం కానీ మీరున్న బిజీ షెడ్యూల్లో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలమ్మా ఎందుకంటే ఆ ఆ మహానటుడు ఆ మహానుభావుడు గురించి ఈ తరం వారికి తెలియ చెప్పాలని మా ప్రయత్నం మీకు తెలిసిన విషయాలు ఇంకా చిన్నప్పుడు మీకు ఏమన్నా మెమరీస్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి అదే మా మామయ్య రంగారావు గారి పెద్ద అమ్మాయి మ్యారేజ్ కి అందర్నీ తీసుకువెళ్లారండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ మామ ఇంట్లోనే దిగాం చిన్నప్పుడు నాకు జ్ఞాపకం మెడ్రాస్ లో హబీబుల్లా రోడ్ లో నా మామయ్య గారు ఓన్ హౌస్ ఉంది కదండి అక్కడ మెడ్రాస్ లో అక్కడండి పిల్లలు అందరికీ ఇంకా పేరెంట్స్కి ఇష్టం కాకుండా పిల్లల్నే సెలెక్ట్ చేసుకోమని నల్లి సిల్క్స్ లోంచి పట్టుబట్టలు అన్ని ఒక పెద్ద హాల్లో పెట్టి ఎవరికి నచ్చిని వాళ్ళు తీసుకోండి అని మామయ్య ఆర్డర్ చేస్తే అప్పుడు నాకు చిన్న వయసు అసలు పేరెంట్స్ రావద్దు వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు తీసుకుంటారు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆ ఫ్యామిలీ మెంబెర్స్ అందరు అలాగే మాకు నచ్చిన కలర్ మేము ఎంచుకుంది అది ఎంచుకున్నామండి ఇప్పుడు మీ దగ్గర ఎంచుకొని తెచ్చుకోమన్నారు పెళ్లికి మాకు అందరికి వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి బట్టలు పెట్టినప్పుడు మాకు నచ్చినవి తీసుకోమని అవకాశం ఇచ్చారు మా వాళ్ళ ఇంట్లో అలా సెలెక్ట్ చేసుకోవడం నాకు ఇప్పటికీ గుర్తండి అవి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర నాకు మా అమ్మగారు మ్యారేజ్ ఆయనే చేసారు కదండి అప్పుడు నెక్లెస్ కాళ్ళు కడుగు పల్లెం జగ్గు కొన్ని గ్లాసులు ఏదో అలాగే అప్పుడు పెట్టినవి అమ్మ నా మ్యారేజ్ కి మళ్ళా మదర్ నాకు ఇచ్చారండి తర్వాత మా నా నేను పుట్టినప్పుడు కొన్ని వస్తువులు మామయ్య పెట్టారు అలాగే వాటిని ఉన్నాయి మహానటుడికి మీకు ఉన్న సంబంధాలు అంటే కొంతమంది నా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారండి ఊర్లో వాళ్ళందరూ రంగారావు గారు ఫేస్ కొద్దిగా ఎక్కడో మీకు ఖచ్చితంగా మీ ఆహారంలో కూడా రంగారావు గారు ప్రతిమ ఖచ్చితంగా ఉంటది ఎవరు ఎక్కడికెళ్ళినా ఒకవేళ వాళ్ళు తెలిస్తే మాత్రం నన్ను ఖచ్చితంగా అలా అంటారండి మరి అంటే నేను డాటర్స్ కాదు మేన కోడల్ని అందులో లాస్ట్ ఒక అరవై మందిలో ఆఖరి ఉంటానేమో అండి ఇంత పెద్ద ఫ్యామిలీలో ఉన్నాయని చిన్నప్పటి నుంచి కూడా అక్కడక్కడ కొంతమంది అంటుంటారు ఇప్పటికి వాళ్ళకి నిన్న వరకు అంటుంటారండి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఆయన అంత కీర్తి ప్రతిష్టల్లో మనం మన ఆయన అంశ మనలో కనబడుతుంది అంటే నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ మేడం మీ మదర్ మీకు మీ మదర్కి రంగారావు గారికి ఉన్న కొన్ని మనసుకునే సంఘటనలు ఉంటాయండి మదర్ అంటే అమ్మ చెప్పేవారండి మాకు చాలా ఇష్టం లాస్ట్ అని అమ్మ అంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం మా అండి చిన్న తను చాలా గ్యాప్ ఏజ్ గ్యాప్ కూడా ఉందండి అమ్మ లాస్ట్ కదండి పదహారు పదహారు మంది అండి అంటే చిన్నప్పుడు ఏదో నలుగురు ఎదుగుర చనిపోయారని అమ్మమ్మ గారు చెప్పేవారు మిగిలిన వాళ్ళేమో పదకొండు మంది మొన్నటి వరకు ఉన్నారు అందరు ఒకరు పదకొండు మందిలో రంగారావు గారు రంగారావు గారు రెండో అయినండి పైన ఉన్నారండి పెద్దక్క రాజువల్లి గారిని ఆవిడ సన్ని అల్లుడిగా చేసుకున్నారు పెద్దఅమ్మాయికి విజయ గారు అమ్మ పదహారు ఆవిడ మరి పదిహేను వస్తారండి అంటే చిన్నప్పుడు కొంతమంది చనిపోయారు లెక్క తీసేస్తే లెవెన్ మెంబర్స్ మాట అండి కాకపోతే ఉన్నారు కదా మరి అందులో లాస్ట్ లో అమ్మ వస్తారు అమ్మకి నేను ఆకరు మొత్తం చూసుకుంటే అంతట్లో కూడా మీ మదర్ చిన్న ఆవిడ చిన్న ఆవిడ దాంతో అభిమానం ఎక్కువగా చాలా బాగా గౌరవంగా ఒక విలువ ఒక ఎఫెక్షన్ ఇచ్చేవారు అని చెప్పేవారు అమ్మ శ్రీరంగారావు గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏమన్నా ఇంక ఒకటే చెప్తారండి మాయా బజార్ తర్వాత కూడా అదే పిక్చర్ దాంట్లో చరిత్ర కానీ ఆ ఫ్యామిలీలో పుట్టడం అనేది అదే ఒక వరం అంటే మేము ఎవరు డెవలప్ అవ్వలేకపోయాము కానీ ఇప్పుడు అందరిలాగా రంగరంగ సినీ రంగంలో ఎవరు ఆయనకే ఇష్టం ఉండదండి మా చిన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే షూటింగ్స్ కూడా మమ్మల్ని లెక్క ఎవరిని ఆలోచిస్తేవారు కదా ఆయన ఫ్యామిలీలో లేడీస్ ఎవరిని కూడా సరదాగా వచ్చారు పదండి షూటింగ్ లో తీసుకెళ్లి చూపిస్తాను అన్న మాట కూడా ఆయనకి ఇష్టం ఉండేది కాదండి అని తెలుసు నేను విన్నాను చిన్నప్పుడు షూటింగ్స్ వెళ్తాం వస్తాం అని అందరూ పేచిపెట్టేవారు ఒప్పుకునేవారు కాదు మీరు ఎప్పుడైనా పెట్టారా నేను చిన్నదాన్ని వినేదాన్ని మిగతా వాళ్ళందరూ అందరూ మాట్లాడుకుంటుంటే ఆ మావయ్య ఇంటికి సినిమా యాక్టర్స్ రావడం అల్లు రామలింగయ్య గారు బారు దెవరు చంద్రకళ వాణిశ్రీ గారు కాంతారావు గారు ఇంకెవరెవరో రావడం అంతా మేము చూసేవాళ్ళం సావిత్రి గారు సావిత్రి గారు సావిత్రి గారు పక్కన నేను మావయ్య గారు అమ్మాయి మ్యారేజ్ లో సావిత్రి గారు పక్కన కూర్చున్నాను ఫోటోలు అవి నేను నాకు అది తర్వాత సూర్యకాంతం గారు నన్ను ఎత్తుకున్నారు చిన్నప్పుడు బొమ్మల కొలువులు అవి పెడితే మావయ్య గారు ఇంట్లో రంగారావు గారి ఇంట్లో సిస్టర్స్ అందరికీ ఆయన లెటర్స్ పంపేవారు అండి సినిమా యాక్టర్స్ లో బొమ్మల కొలువు పోటీలు వచ్చినప్పుడు వాళ్ళ సిస్టర్స్ ని పిలిచి రంగారావు గారి ఇంట్లో అంతా డెకరేట్ చేయించేవారట బొమ్మల కొలువులు ఇవన్నీ సెట్టింగ్స్ అవి పెట్టి చాలా బాగా ఆయన సిస్టర్స్ అందరు వచ్చి చేసేవారు అని చెప్పుకునేవారండి రంగారావు గారు సిస్టర్స్ అరేంజ్ చేస్తే ఇంకా మాకు మార్క్స్ రావని మిగతా అనుకునేవారు ఏంటండి అవి కూడా చెప్పుకునేవారి అంటే నాకు గుర్తున్నవి చిన్న చిన్న ఏంటమ్మా రంగారావు గారు ఫ్యామిలీలో మీకు నచ్చిన అంశం ఏమైనా ఉందా ఇంకా హాలిడేస్ వస్తే ఇంకా మావయ్య గారి ఇంటికే వెళ్ళిపోయే వాళ్ళం అండి అందరం కలిసి ఆడుకునే వాళ్ళం నాకు నచ్చింది అంటే సెకండ్ క్లాస్ అంతగా అసలు రంగారావు గారు ధవళేశ్వరంలో వాళ్ళ ఫాదరు జాబ్ చేసేవారు అని చెప్తున్నారు అదే టైంలో ఈయన విద్యాభ్యాసం కానీ బాల్యం కానీ ఏమైనా గుర్తున్నాయా మీ మదర్ కానీ మీ అమ్మ మీ అమ్మమ్మ గారు కానీ ఏమైనా చెప్పేవాళ్ళ ఆయన బిఏ బిఎస్సీ బిఎస్సీ ఏదో కాకినాడలో చదివేరు అని అనేవారండి అక్కడ కూడా ప్రాపర్టీస్ కొన్నారు ఆయన అక్కడ కూడా యంగ్మెన్స్ మెన్స్ సొసైటీ ఏదో అని కూడా చెప్పేవారు ఏలూరులో బడేటు వాళ్ళ ఫ్యామిలీ అంతా వైఫ్ కూడా మేనుగోళ్లే రంగారావు గారి వైఫ్ కూడా మేనుగోళ్ళే అండి అంటే గారు అమ్మాయి మా తాతగారు చెల్లెలు గారు అమ్మాయి వా వాళ్ళ అత్తవారు బయట వారు ఏలూరు అంతా వాళ్ళే తర్వాత మచిలీపట్నంలో ఫైర్ ఆఫీసర్ కింద జాయిన్ చేసేవారు తర్వాత విజయనగరం ట్రాన్స్ఫర్ అయ్యింది లోపల సినిమాలు అదేదో ఫస్ట్ పిక్చర్ ఏదో ఏదో ఇవ్వడం ఇవన్నీ ఏదో అనుకునేవారు అమ్మాలు అది యశోద కృష్ణతో యశోద యశోదకృష్ణ మేము చూసాం చివరి సినిమా యశోద కృష్ణ మేము చూసామండి అందులో అన్ని పాపన మామయ్య గారు పోయింది అన్ని చూపించారండి అమ్మమ్మ గారిని ఫస్ట్ సినిమా గుర్తులేదా ఇది మాయా బజార్ అండి ఇంక నాకు గుర్తులేదు ఏంటో కూడా తెలియదు అందరికి నచ్చింది మీరు అసలు గారు కుటుంబ సభ్యురాలిగా మీరు ఎలా ఫీల్ అవుతారు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతానండి నా ఆయనకేదో ఏదో నేనే సొంత కూతురిలా ఫీల్ అయిపోతానండి అంటే చాలా కష్టమండి అలాంటి ఫ్యామిలీలో పుట్టడం అంటే నటన పరంగా ఈ చనిపోయి ఫిఫ్టీ ఇయర్స్ ఆయన బ్రతికారు మిగతా ఫిఫ్టీ ఇయర్స్ ఇప్పటికీ అందరి మనసుల్లో ఆయన ఉన్నారంటే ఎవరి వల్ల సాధ్యం అండి అది చాలా అంతలా గుర్తుపెట్టుకోవడం అంటే ఎంత కష్టపడ్డారు ఆయన ఎంత ఆయన టాలెంట్ వల్లే కదా విశ్వనాథ చక్రవర్తి అంటే నిజంగా చక్రవర్తులను గుర్తు పెట్టుకుంటాం కదా అలాగే హిస్టరీ అటువంటి మహానటుడికి రాజమహేంద్రవరం హక్కుని చేర్చుకొని ఒక విగ్రహాన్ని కట్టింది చూసారా ఎప్పుడైనా చూసానండి అక్కడ జయంతులు వర్ధంతులు చాలా మంది ఎందుకంటే ఎస్వి రంగారావు గారు ఆ ట్రస్ట్ ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ లో సభ్యులందరూ కూడా చాలా మంది దానికి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా లేదండి తెలియదు కదండి నేను ఎవరికి తెలీదు ఇప్పుడు మీ వల్ల నేను బయటకు వచ్చాను ఇప్పుడు అందరూ వస్తారేమో ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు లోకల్ పీపుల్ అంటే అడ్రస్లు అవి తెలియవు పిలిచారు ఇన్విటేషన్ మాత్రం మాకు బడ్జెట్ వారి ద్వారా వచ్చింది ఈ ఇక్కడ మెండావారు ఉన్నారండి దవలసిన్ లో మెండావారు ద్వారా వచ్చింది ఎవరి ద్వారా బాగా తెలిసిన వాళ్ళ ద్వారా ఇన్విటేషన్ వచ్చింది అంత రష్లో లో కష్టం కదండి అని భయపడ్డారు అందుకని వెళ్ళలేదండి ఖచ్చితంగా మా ఇంటర్వ్యూ చూసి రంగారావు చాలా మంది ఉన్నారు రాజమహేంద్రవరంలో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఎప్పుడో చూతారు కాకపోతే నాకు చాలా ఇష్టం అండి అంత అలాగా ఉండడం అనేది నాకు ఇష్టం ఓకే మావయ్య టాలెంట్స్ మాకు కూడా వచ్చింటే ఎంత బాగున్నాం ఇప్పుడు అందరు ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు కదండి అందరు తరతరాలు వాళ్ళే వస్తున్నారు ఒకరితో మా ఫ్యామిలీలోంచి ఎందుకు ఎవరు ఆయన పోన్లేండి ఆయన ఒక్కరికే కీర్తి ఉంది అది నా మాకు సంతోషం ఇంకొకరు వచ్చి పాడు చేసే కన్నా అట్లాగా మీరు ఎప్పుడైనా ఒక కొంత బాధ ఏమైనా కలిగిందా మీకు ఏంటండి సినీ రంగంలో ఉంటే బాగుండు మా టాలెంట్ చూపించుకునే అవకాశం ఉంటుంది ఈ అబ్బాయిల పిల్లలు ఉన్నారు కదా ఎవరైనా వెళ్ళలేదు అయ్యో అని అనుకుంటాం లేడీస్ నా ఆయనకి ఇష్టపడి సినీ రంగంలో రావడానికి అది అసలు షూటింగ్సే చూడనిచ్చేవారు కదా ఎస్వి రంగారావు గారు పిల్లలు మీతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు రాజమండ్రి వస్తే మీ దగ్గరికి ఖచ్చితంగా అందులో ఎవరు పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళని పిలుస్తారండి వచ్చి బయటోరు వాళ్ళు మీకు ఏదైనా మర్చిపోలేని సంఘటనలు ఏమైనా చెప్పారా మీకు లాస్ట్ ఇయర్ బరిటి వారి ఇంటికి వెళ్ళాను ఏలూరు మావయ్య నంది అవార్డ్స్ ఇవి అన్ని చూపించారు చాలాసేపు మాట్లాడుకున్నాం ఆయన ఫొటోస్ మెమరీస్ అంతా మేమంతా మాట్లాడుకున్నాం అండి ఫొటోస్ కూడా తీసుకున్నాం వాళ్ళ వాళ్ళ మనవలు అదే ఏలూరులో సెటిల్ అయిపోయారు అండి ఇంకెంతకన్నా ఇంకా మీకు ఏదైతే ఈ రంగారావు గారు కీర్తిని మరింత పెంచడానికి వాళ్ళ కుటుంబ సభ్యులతో మీరు ఏదైనా మాట్లాడి ఏదైనా కార్యక్రమం చేయడానికి మీరు ఏమన్నా అసలు ఆలోచన ఏమన్నా పాప వాళ్ళే ఏదో చేసుకుంటే వాళ్ళు కూడా ఏదో పెట్టినట్టున్నారు రంగారావు గారు అసోసియేషన్ ఏదో పెట్టినట్టున్నారు ఏలూరులో ట్రస్ట్ ఏదైనా ఈ ధవళేశ్వరంలో రంగారావు గారికి చెందినటువంటి హౌస్ ఉండాలి ఉందండి అదే అండి రంగారావు గారు కట్టలేదు ఆ ఫాదర్ కట్టారు ఆ పేరు రంగారావు గారు హౌస్ అని వాళ్ళు ఎంతో ఫేమస్ కదా బట్టి పెట్టారండి తాతగారికి ఆ వాతావరణం గోదావరి తీరం అంతా నచ్చి ఆయన అక్కడ కట్టుకున్నారు ఆయన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా చేశారు అమ్మమ్మేమో లక్ష్మీ అమ్మ పేరు ఆవిడ ముక్కు అండి ఇది రంగారావు గారు తల్లి గారు ముక్కు పుడక వచ్చింది ఫ్యామిలీలో నా వచ్చిందండి చాలా గ్రేట్ అసలు మీ మీరు చెప్తుంటే ఒక్కొక్క మధుర స్మృతులు మీరు అలా దాచుకున్న అలాగే ఉన్నట్టున్నారు అవన్నీ కూడా మా ప్రేక్షకులందరికీ చూసి వాళ్ళు కూడా మాదానందం పొందుతారు అశ్వి రంగారావు గారు ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది ఖచ్చితమైన వైబ్రేషన్ ఉంటుంది అసలు ఏంటి ఎట్లాగా మీరు మీరు ఎట్లాగా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా చేయలేమండి ఎంజాయ్ చేస్తాం చాలా అందరినీ చూస్తుంటాం కదండి పిక్చర్స్లో వాళ్ళు వీళ్ళని రంగారంగు అది ఎంతో డిఫరెంట్గా ఉంటుంది చాలా గంభీరంగా ఉంటుంది ఇంకా అసలు రాయల్గా ఉంటుంది తక్కువగా చెప్పకూడదు మాకు అలా అనిపిస్తుంది ఎందుకంటే అంత టాలెంట్స్ ఉండవు కదా మనం ఎవరికి అంతగా ఇంకా ఆయన్ని చూస్తే మనకి అయ్యో ఎంత మన ఫ్యామిలీలో మా నానమ్మ అంటే ఇంక అసలే తండ్రితో సమానమంది తండ్రి తర్వాత మేనమామ గారే వస్తారు నాకు అది గొప్ప జీన్స్ కూడా ఇంకా నాకు కానీ నాకు చాలా గర్వంగా ఉంటుందండి రంగారావు గారు అసలు వరల్డ్ ఫేమస్ కదా బీబీసీ న్యూస్లో ఏంటి అది ఎక్కడైనా రంగారావు గారు ఇప్పుడు వెళ్ళినా ఆయన తెలియని వాళ్ళు ఉండరు ఇప్పుడు తర్వాం పిల్లలకు కాదు మా వరకు కూడా ఇప్పుడు తర్వాం వరకు కూడా చాలా మంది చాలా మంది పిక్చర్ చూసామండి పౌరానికి అన్ని కూడా అంటే మీరు ఫస్ట్ పిక్చర్ అన్నారు కాబట్టి నాకు పాతాల భైర్వని అది ఒక ఊహ మాయా మాయా బజారా పాత పాతాల మీరు భైర్వే గుర్తు పాత తెలుసు మీకు తెలుసు అసలు దాంట్లో మహానుభావుడి యాక్టింగ్ అంటే తర్వాత నా ఊహ తెలిసి చూసాను ఆయన ముందే ఎప్పుడైనా అయిపోయింది పిక్చర్స్ అప్పుడు చూస్తే ఇంకా మీరు ఇంత మంచి విషయాలు ఏదైతే నట సార్వభౌమ నట చక్రవర్తి అయినటువంటి కీర్తిశేషుల రంగారావు గారు గురించి ఇంత మంచి విషయాలు చెప్పారు చిన్ననాటి మీ అనుభవాలన్నీ కూడా తెలియపరిచారు ప్రేక్షకులు కూడా చాలా విషయాలు తెలుసుకున్నారు ఈ సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ ప్రేక్షకులందరూ కూడా చూసారుగా అయోధ్యల ప్రియ గారు చాలా మంచి విషయాలు కీర్తిశేషులు రంగారావు గారి గురించి చెప్పారు మరొక కార్యక్రమంలో మరొక అతిథి జ్ఞాపకాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం